ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీరందరూ కూడా చూడబోతున్న వ్లాగ్ ఫ్రైడే వ్లాగ్. అండ్ మార్నింగ్ అయితే ఫస్ట్ నేను ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా బెల్లం టీ. సో మీకు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ బెల్లం టీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది షేర్ చేయలేదు కదా. సో ఫస్ట్ అయితే నేను టీ పొడి అండ్ ఇవన్నీ కూడా వేసి, అంటే టీ పొడి లైక్ యాలక్కాయలు ఇవన్నీ కూడా వేసి మరగబెడతాను. లాస్ట్లో ఇంకొక 5 to 6 minutes ఇంకా పెద్దమన్న టైంలో బెల్లం యాడ్ చేస్తానమాట. అంటే ముందుగా యాడ్ చేయడం వల్ల ఓవర్గా ఇదైపోయి, అంటే ఓవర్గా బాయిల్ అయిపోయి టేస్ట్ అనేది బాగోదని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం. సో అదే ప్రాసెస్ మీకు కూడా చూపించాలనిపించి మీ అందరికి కూడా షేర్ చేశాను. సో ప్రెజెంట్ అయితే నా టీ రెడీ అయిపోయింది. సో అది అండ్ ఎప్పుడు టీ కప్స్లో వేసినా కన్ఫామ్గా నాకు కింద పడకుండా ఉండదు, మరి ఎందుకో అలాగే అర్థం కాదు. అంటే అది నాకు తెలిసి ఏదైతే టీ పాట్ ఉంటుందో దాని ఫాల్ట్ అని నేను అనుకుంటున్నాను. సో లేకపోతే నాకే జరుగుతుందా మీకు కూడా జరుగుతుందా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ అయితే మార్నింగ్ ఇంకా లేవగానే టీ ఇచ్చేసిన తర్వాత మిగతా వర్క్స్ అన్నీ కూడా చేసేసుకుంటాను. ఆల్రెడీ ఇల్లు ఇవన్నీ కూడా తుడిచేసుకున్నాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి ఏది ఇచ్చినా, అంటే అది ఫుడ్ అయినా టిఫిన్స్ అయినా టీస్ అయినా ఏదైనా ఏది ఇచ్చినా థ్యాంక్స్ చెప్పడం అలవాటు. అక్కడ అదే అడుగుతాను, ఎందుకు థ్యాంక్స్ చెప్తాను అంటే నా కోసం టీ ప్రిపేర్ చేసావు కదా అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, నీట్గా తుడిచేసుకొని కడుక్కొని దాని తర్వాత ఈ విధంగా మొత్తం రంగోలీ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇంకో సైడ్ కూడా వేస్తాను, కాకపోతే ఇంకో సైడ్ ఏంటంటే కొంచెం చిన్నగా వేస్తాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, ఎక్కువ తొక్కేస్తారన్న ఉద్దేశంతో చాలా సింపుల్గా చాలా చిన్నగా ఎఫర్ట్స్ అయితే ఎక్కువ పెట్టకుండా వేస్తానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెడ్ క్లీనింగ్ కోసం ఈ వాక్యూమ్ క్లీనర్ వాడుతున్నాను అన్నది మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఈ వాక్యూమ్ క్లీనర్ వచ్చిన కాడ నుంచి మా హస్బెండ్ దీంతో ఎంతలా యూస్ చేస్తున్నారంటే దీన్ని లైక్ అదొక గేమ్లా అయిపోయిందనమాట మా హస్బెండ్కి. ఫన్నీగా లైక్ కొంచెం బాగా అనిపిస్తుంది తను, అందుకోసం నేనే క్లీన్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటారు ఎక్కువ శాతం. సో అది ఇక్కడైతే బెడ్కి నీట్గా మొత్తం కూడా క్లీనింగ్ చేసేస్తున్నారు. అండ్ మీ అందరికీ చెప్పలేదు కదా నేను ఈ మస్కిటో నెట్ అన్నది మళ్ళీ కొత్తది మా డాడీ బుక్ చేశారు నా కోసం. అంటే ఆల్రెడీ అక్కడ మా రాజమండ్రిలో బుక్ చేసింది, అది ఇక్కడ తెచ్చుకోవడానికి అవ్వలేదు. సో అందుకోసం మళ్ళీ నా కోసం బుక్ చేశారు. సో ఫిక్స్ చేసేటప్పుడు గట్టా నేనేం షూట్ చేయలేకపోయాను. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో చట్నీ ఎలా చేస్తానని చాలా సింపుల్గా చెప్తాను. నేను చాలా ఫాస్ట్గా అండ్ సింపుల్గా అయిపోయేలా చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ విధంగా పచ్చిమిర్చి అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లి. సో ఇదేంటంటే పల్లి పుట్నాల చట్నీ టైప్ అనమాట. సో దీంట్లో ఇంకోటి కూడా యాడ్ చేస్తాను, కాకపోతే ప్రెజెంట్ నా దగ్గర ఆ ఇంగ్రీడియంట్ లేక నేను అది యాడ్ చేయలేదు. సో పల్లి కూడా ఈ విధంగా యాడ్ చేసేసి నీట్గా ఫ్రై చేసేసుకుంటాను. అండ్ ఎలా ఫ్రై చేయాలి ఏంటంటే మీకు తెలుసు కాబట్టి ఇలా ఫ్రై చేయాలని అయితే ఏం చెప్పట్లేదు. అండ్ దాని తర్వాత లైట్గా ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి పుట్నాలు కూడా వేపేసుకుంటాను. సో ఐ థింక్ మీరు దీన్ని పుట్నాలు కాదు, చాలామంది దీన్ని ఇంకోటి ఏదో అంటారు, శనగపప్పు అంటారు అనుకుంటా నాకు తెలిసి, నాకు అంతగా తెలీదు. అండ్ ఇది కూడా వేపేసుకొని ఇది కూడా వేసేసుకోవాలి. ఇది ఎక్కువ టైం పట్టదు, చాలా చాలా తక్కువ టైం పడుతుంది ఫ్రై చేయడానికి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లి అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం జీలకర్ర, ఎక్కువ అవసరం లేదు, అండ్ చింతపండు. సో పులుపు ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటున్నాను నేను. అండ్ సాల్ట్, సో రాక్ సాల్ట్. సో ఇవన్నీ వేసేసి మిక్సీ చేసేసుకోవడమే. దాంట్లో నేను పచ్చిశనగపప్పు కూడా ఫ్రై చేస్తాను, సో అది లేకపోవడం వల్ల వేయట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగే మా హస్బెండ్ మొత్తం దేవుడికి పెట్టాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకొస్తారు. మామూలుగా అయితే మా ఇంటి దగ్గర డైలీ ఫ్లవర్స్ ఉంటాయి, కాకపోతే ఫ్రైడే ఫ్రైడే నేను మంచిగా మొత్తం అలంకరిస్తాను కదా. సో దానికోసం మొత్తం అయితే ఇక్కడ ఫ్లవర్స్, అట్టిపళ్ళు, తర్వాత తాంబూలంకి సంబంధించిన అన్నీ కూడా తెచ్చేశారు. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇందుకు మీకు ఏం చెప్పలేదు కదా, అంటే చట్నీ చేస్తున్నాను అన్నాను కానీ దేనికోసం అని చెప్పలేదు కదా. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మైసూర్ బజ్జీ చేస్తున్నాను, మై మోస్ట్ ఫేవరెట్. అండ్ నేను ఇంట్లో ఎప్పుడు వేసినా చిన్న చిన్నగానే వేసుకుంటాను, పెద్ద పెద్దగా వేయను. మేబీ మీరు అనుకోవచ్చు మైసూర్ బజ్జీ అంటే పెద్దగా ఉంటుంది కదా అని, కాకపోతే నేనైతే ఇంట్లో చిన్నగానే వేసుకుంటాను. సో అది. అండ్ ఇక్కడైతే వేసుకున్నాను అండ్ టేస్ట్ చాలా బాగా వచ్చాయి. అండ్ నైట్ అనుకోకుండా అప్పటికప్పుడు మిక్స్ చేసుకున్నాను అనమాట. దీనికి మెయిన్ ఏంటంటే పుల్లపు పెరిగి ఉందనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇదంతా. సో ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ చట్నీ మీకు చేసిన తర్వాత ముందుగా చూపించలేదు కదా, సో దాని తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ రెండు కూడా చాలా టేస్టీగా వచ్చాయి హ్యాపీగా. ఇక్కడైతే ఫస్ట్ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, బికాస్ తను అయితే ఇంక మరి డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా, సో అందుకోసం తనైతే చేసేస్తున్నారు. అండ్ దాని తర్వాత అయితే ఇంకా నేనైతే ఇంక పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే అమ్మవారికి అలంకరిస్తాను కదా, అండ్ ఈరోజు అయితే అమ్మవారికి రోజ్ ఫ్లవర్ పెడుతున్నాను. సాధారణంగా రోజ్ ఫ్లవర్స్ కదా ఎక్కువ చామంతి వేరే వేరే అంటే దండల కింద పెడతాను, కానీ ఇలా రోజ్ ఫ్లవర్ పెట్టి చాలా అయింది. సో బాగుంది కదా ఫ్లవర్ కూడా, చాలా బాగా అనిపించింది. అండ్ అయితే ఈ విధంగా మొత్తం అయితే రెడీ చేసేసి పూజ చేసేసుకున్నాను నేనైతే. హాయ్, సో జస్ట్ ఇప్పుడే పైన టెర్రస్ మీదకి వచ్చి మొత్తం మా హస్బెండ్ యూనిఫామ్స్ అనమాట నేను ఆరబెట్టాను. నేను ఈవినింగ్ తీద్దాం అనుకున్నాను, అలా మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకా పైకి వచ్చి వెంటనే తీస్తాను. అండ్ చూడండి ఎంత ఎండగుందో, చాలా చాలా ఎండగుంది. అసలు నేనైతే లిటరలీ కళ్ళు కూడా ఓపెన్ చేయలేకపోయాను పైకి వెళ్ళిన తర్వాత. సో ఇవన్నీ ఇప్పుడు అక్కడ పెట్టేసి కుకింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకా పైనుంచి కిందకు వచ్చిన తర్వాత వెంటనే కుకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు అయితే నేను పప్పు టమాటో చేస్తున్నాను, అది కూడా ఎర్రకంది పప్పుతో. ఎర్రకంది పప్పుతో పప్పు టమాటో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఎంతలా నచ్చేసిందంటే ఆల్మోస్ట్ నేను చాలా తక్కువ క్వాంటిటీ చేశాను, ఎందుకంటే ఈవినింగ్ కూడా టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి. బట్ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. అంటే ఈ విధంగా అంటే రెసిపీ అని కాదు, ఎర్రకంది పప్పు ట్రై చేయండి అని చెప్పేసి అంటున్నాను. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ఇవన్నీ చేసిన తర్వాత నిద్రపోయాను. సో లేచిన తర్వాత మంచిగా ఫేస్ వాష్ అయి చేసేసుకొని టీ కూడా తాగిన తర్వాత టీవీ చూసుకుంటున్నాను అనమాట, ఇక్కడ ఏం చేయలేదు తెలియక అలాగా. సో ఇప్పుడు మీ అందరితో కూడా ఒకసారి నేను మాట్లాడతాను. ఎవరికైనా చాక్లెట్ తింటే ఏడుపు వస్తుందా? నాకు చూడండి ఏడుపు వస్తుంది. ఇందా నుంచి ఎన్నిసార్లు రుచుకున్నానో అలా కంటిన్యూస్గా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ బాధ ఏదో ఏం కాదు, నిజంగా చాక్లెట్ తింటున్నందుకే వస్తున్నాయి. అండ్ నేను ఏ చాక్లెట్ తింటున్నాను అన్నది గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఏ చాక్లెట్ తింటే ఏడుపు వస్తుంది అన్నది కూడా చెప్పండి. అంటే ఇది తింటే వస్తుందా అని కాదు, బట్ దీంట్లో ఉన్న ఒక సెన్సేషన్ వల్ల వస్తుంది. సో ఏం చాక్లెట్ అన్నది గెస్ చేయండి తప్పకుండా. ఎవరు కరెక్ట్గా చెప్తారన్నది, ఎవరు కరెక్ట్గా చెప్పారన్నది నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడం కానీ ఆర్ ఎల్స్ నెక్స్ట్ బ్లాగ్లో కానీ తప్పకుండా చెప్తాను. లైక్ ఇది ఒక ఫన్నీ వేలా తీసుకోవచ్చు. ఒకళ్ళు మీకు ఇది ఏంటని అనిపిస్తే మీరు స్కిప్ చేయొచ్చు, బట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ చాక్లెట్ ఏంటన్నది. నేను అది చూపించాలనుకుంటా, అది చూపిస్తే చూపించాను అనుకోండి చాక్లెట్ కన్ఫర్మ్గా మీరైతే గెస్ చేసేస్తారు.
సో బయటికి వెళ్దామని అనుకున్నాను ఈవినింగ్. సో బయటకు అయితే కుదరలేదు ఈరోజు. సో ఇంకా తర్వాత అయితే నైట్ ఈరోజు నేను బిర్యానీ ఉప్మా చేశాను చాలా రోజుల తర్వాత, అండ్ ఇది కూడా టేస్టీగానే ఉంది. సో ఫైనలీ ఈ విధంగా నా డే అయితే ఎండ్ అయ్యింది. మీ అందరికీ కూడా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.